హలో హాయ్ ఎలా అన్నారు ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట చాలా 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 జాగ్రత్తగా ఉండాలి సిచ్యువేషన్ ఎంత దారుణంగా తయారైంది అనేది అందరికీ తెలుసు కదా అండ్ రోజు రోజుకి పేపర్స్లోని న్యూస్లోని చూస్తున్నాం కదా ఎన్ని కేసెస్ పెరిగిపోతున్నాయో సో ఇకపైన అండ్ ఇప్పటి నుంచి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి ఇమ్యూనిటీ బూస్ట్ చేసే ఫుడ్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి రెగ్యులర్గా హాట్ వాటర్ తాగడం అండ్ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ఆవిరి పట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి మీ అందరికీ తెలుసా ఉంటుంది బట్ నా మాటగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అండ్ కమింగ్ టు ద వీడియో ఈరోజు వీడియో నాకు తెలిసి అరౌండ్ వన్ వీక్ టు టెన్ డేస్ అయిపోతుంది టెన్ డేస్ బ్యాక్ వీడియో అనమాట ఈ మధ్యలో ఒక వన్ వీక్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా అందరూ మెసేజ్ చేస్తున్నారు అట్లీస్ట్ టూ త్రీ డేస్కి ఒకసారైనా ఒక వీడియో పెట్టమని నేను కూడా అలానే అనుకుంటున్నాను బట్ ప్రతిసారి బాగాలేదు బాగాలేదు అని చెప్పడం నాకే నచ్చట్లేదు కానీ నిజంగా అసలు బాగోవట్లేదు చాలా ట్రై చేస్తున్నాను నేను కూడా నిజంగా చెప్పాలి అంటే ఇంకా యూట్యూబ్ అనేది నా కోసం నేను ఏదైనా చేసుకుంటే అది యూట్యూబే అనమాట వీడియోస్ పోస్ట్ చేయడం అనేది ఒక హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ మీ మెసేజెస్ కామెంట్స్ ఇంకా మంచి హ్యాపీనెస్ ఇస్తుంది అందుకే నేను కూడా రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను బట్ కొన్నిసార్లు అవ్వట్లేదు అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు అమ్మాయిలు ఇంటికి వెళ్తున్నాం సర్ప్రైజ్ ఆరుష్ చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అండ్ నాకు కూడా వీకెండ్ అక్కడ టైం స్పెండ్ చేయాలనిపించి ముందు రోజు డాడీ వస్తే నైట్ కల ఆరుష్కి పంపించాను అండ్ నెక్స్ట్ డే నేను పనులన్నీ ఫినిష్ చేసుకొని ఆ రోజు మార్నింగ్ ఒక వీడియో కూడా షూట్ చేశాను మీషో హాల్ ఆ కుర్తియే వేసుకున్నాను చాలా చాలా బాగుంది అంటే చాలా రోజుల తర్వాత ఆ కుర్తిలో కొంచెం సన్నగా అండ్ కొంచెం బాగా కనిపించాను నాకు నేనే అందుకే నచ్చింది బ్లాక్ కదా కొంచెం సన్నగా కనిపిస్తాము అండ్ స్టైలిష్గా కూడా ఉంది సో ఎవరికైనా కావాలనుకుంటే కోడ్ డిస్క్రిప్షన్లో పెడతాను చెక్ చేయండి సో సాటర్డే కదా లంచ్ అంతా వెజ్ మెనూ అనమాట మమ్మీ ఏం చేసింది అనేది చూపిస్తున్నాను అండ్ హ్యాపీగా లంచ్ చేసేసి మంచిగా టైం స్పెండ్ చేశాము ఆ తర్వాత ఏం చేశాను అనేది చూపిస్తాను దానికన్నా ముందు ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తున్నాను ఇది ఒజీవా నుంచి ప్లాన్ బేస్డ్ కొలాజన్ బిల్డర్ ఇది నా సెకండ్ బాటిల్ అనమాట సెకండ్ బాటిల్ మెయిన్గా డాడీ కోసం తెప్పించాను డాడీ యూజ్ చేస్తాను అని చెప్పి అడిగారు నా దగ్గర ఉన్న ఫస్ట్ బాటిల్ ఆల్మోస్ట్ అయిపోయింది కొంచమే ఉంది అందుకని ఇంకొక బాటిల్ తెప్పించాను కంప్లీట్లీ ప్లాంట్ బేస్డ్ ఉంటుంది మెయిన్గా ఇందులో బెర్రీస్ కానీ చెర్రీస్ కానీ ఇంకా విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసి ఉంటాయి అండ్ ఈ కలర్ అది ఎలా ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది అదంతా మీకు చెప్తాను దానికన్నా ముందు ఇది మెయిన్గా యాంటీ ఏజింగ్కి అంటే స్కిన్ని రిపేర్ చేసి రీజనరేట్ చేయడానికి రింకిల్స్ లాంటివి అలాంటి వస్తూ ఉంటాయి కదా అవి తగ్గించి స్కిన్ని యూత్ఫుల్గా చేయడానికి అండ్ స్కిన్ ఒక గ్లోయ్ గ్లోని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట చెప్పాను కదా ఆల్రెడీ యూస్ చేశానని సో కొంచెం ఉంది ఒక బాటిల్లో అందుకే ఇంకొక బాటిల్ తెప్పించాను ఇందులో రోజ్ పెటల్స్ ఉన్నాయి రోజ్ పెటల్స్ అనేవి ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కదా దానివల్ల మంచి గ్లోయింగ్ స్కిన్ వస్తుంది అండ్ ఇందులో బయోటిన్ ఉంది దానివల్ల రింకిల్స్ అనేవి తగ్గుతాయి అండ్ ఇందులో చెర్రీస్ ఉన్నాయి బెర్రీస్ ఉన్నాయి బ్యాంబూ షూట్ ఉంది ఇంకా మంచి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేవి ఉన్నాయి సో రెగ్యులర్గా మన డైట్లో మంచి ప్రోటీన్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం ఎక్కువగా వాటర్ కంటెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తే స్కిన్ యొక్క ఎలాస్టిసిటీ అనేది ఇంప్రూవ్ అయ్యి స్కిన్ అనేది న్యాచురల్గా గ్లో ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు సో ఇది కంప్లీట్లీ ప్లాంట్ బేస్డ్ అండ్ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారైంది సో వన్స్ మనం బాటిల్ ఓపెన్ చేయగానే ఇలాంటి ఒక సిల్వర్ ప్యాకేజింగ్లో మనకి ఈ ప్రోడక్ట్ అనేది వస్తుంది దాన్ని ఓపెన్ చేసుకొని బాటిల్లోకి వేసుకోవచ్చు అండ్ ఇలాంటి ఒక స్కూప్ వస్తుందనమాట జస్ట్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో టూ స్కూప్స్ వేసుకొని తాగడమే ఇది కలర్ అనేది మీకు లైక్ పింకిష్ కలర్లో కనిపిస్తుంది కదా ఇందులో రోజ్ పెటల్స్ ఉన్నాయని చెప్పాను కదా సో ఇది వాటర్లో మిక్స్ చేయగానే కలర్ అనేది పింకిష్ కలర్లోకి వస్తుంది ఆరుష్కి కలర్ అంటే చాలా ఇష్టం అంటే వేయగానే కలర్ అనేది కొంచెం మారినట్టు కనిపిస్తుంది కదా వాటర్లోకి వేయగానే అందుకే ఎప్పుడు వాడే మిక్స్ చేస్తూ అంటాడు సో ఇక్కడ వాడు నాకు హెల్ప్ చేస్తున్నాడు ఇంట్లో ఉంటున్నారు కదా పిల్లలు కొంచెం ఇలా ఏదో ఒక యాక్టివిటీస్లో మనం చేసే పనుల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి కూడా కొంచెం సరదాగా ఉంటుంది సో ఇలా బాగా మిక్స్ చేసుకొని తాగడమే ఇది రోజులో మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు మార్నింగ్ ఆర్ నైట్ పడుకునే ముందు ఎప్పుడైనా తాగచ్చు అండ్ టేస్ట్ వైజ్ కూడా అంత బ్యాడ్గా ఏముండదు బాగుంటుంది సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చెక్ చేయండి సాటర్డే లంచ్ అయిన తర్వాత నేను పెద్దగా వీడియో ఏం షూట్ చేయలేదు కంప్లీట్లీ ఫ్యామిలీ టైం అనమాట ఫుల్గా హ్యాపీగా మాట్లాడుకొని గేమ్స్ ఆడుకొని ఎంజాయ్ చేసాము ఆ తర్వాత ఇది నెక్స్ట్ డే సండే సడన్గా మేము ఒక ప్లాన్ వేసుకున్నాము బయటికి వెళ్తున్నాము ఎక్కడికి అనేది చూపిస్తాను ఇంకా నేను ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నాము అందరం కూడా రెడీ అయిపోయాము సో బయట ఇది ఒక పిక్నిక్ లాగా అనమాట మళ్ళీ ఒక పిక్నిక్ లాగా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని ఇంకా అన్ని డిక్కీలో పెట్టేసుకున్నాము అండ్ అందరం కలిసి స్టార్ట్ అయ్యాము చెల్లి మమ్మీ డాడీ ఇంకా నేను మా హస్బెండ్ ఆరుష్ అనమాట అందరూ మాస్క్ వేసుకోవట్లేదా మీరు అని అడుగుతున్నారు మాస్క్ వేసుకుంటున్నాను కార్లో అయితే వేసుకోలేను నేను బికాస్ నాకు ఆ మాస్క్లో అసలు కంఫర్టబుల్గా అనిపించదు బ్రీతింగ్ అంతా అండ్ ఈ టైంలో మనం కొంచెం ఎక్కువగా స్వెట్టింగ్ ఈ అంతే ఉంటుంది కదా అందుకే నేను కార్లో అయితే వేసుకోను బయటకు దిగ్గానే డెఫినెట్గా వేసుకుంటున్నాను అండ్ నా బ్యాగ్లో మా హస్బెండ్ కార్లో శానిటైజర్ ఉంటుంది శానిటైజర్ స్ప్రే ఉంటుంది ఎక్స్ట్రా మాస్క్ ఉంటాయి అన్నీ మేము ఫాలో అవుతున్నాము బట్ కెమెరా పెట్టినప్పుడు మేబీ మీకు కనిపించకపోవచ్చు అండ్ ఈరోజు వేసుకున్న టాప్ కూడా కొత్తదే ఆల్రెడీ మీకు చూపించాను కదా మీషో హాల్లోనే కొత్తవి కాబట్టి అండ్ ప్రజెంట్ ఏవి నాకు సైజ్ అవి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి అన్నీ కొత్తవే వేసుకుంటున్నాను దీన్ని ఒక ష్రగ్తో వేసుకున్నాను కంప్లీట్గా నేను మీకు తర్వాత చూపిస్తాను ఆరోజు నేను నా గాగుల్స్ పెట్టుకున్నాడు సో ఆ రోజు మాకు దారిలో కొన్ని పనులు ఉన్నాయి అంటే పబ్లిక్ ప్లేసెస్లో ఎవరిని కలవడానికి కాదు కానీ కొన్ని పనులు చూసుకుంటూ వెళ్తూ మీకు కూడా ఎక్కడికి వెళ్తున్నాను అనేది చూపిస్తాను ఓన్ హౌస్ అనేది అందరికీ డ్రీమ్ ఉంటుంది కదా మాకు కూడా చాలా కళ ఉండేది ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి అని కానీ మాకు ఎప్పుడూ ఇండివిజువల్ హౌస్ మీద ఉండేదనమాట నాకు కానీ మా హస్బెండ్ కానీ బికాస్ నేను చిన్నప్పటి నుంచి ఫ్లాట్లో మమ్మీ వాళ్ళ దగ్గర ఫ్లాట్స్లో ఉండి నాకు ఎప్పుడూ ఒక ఇండివిజువల్ హౌస్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ తనకు కూడా చిన్నప్పటి నుంచి ఇండివిజువల్ హౌస్లో ఉండి తనకి ఇండివిజువల్ హౌసెస్ అంటేనే ఇష్టం కాకపోతే మేము సిటీలో ఇండివిజువల్ హౌస్ అంటే చాలా బర్డన్ అయిపోతుంది వన్ సి పైన పట్టుకోవాలన్నమాట అంత బడ్జెట్ పెట్టలేక అండ్ మేము రెంటెడ్ హౌస్లో ఉంటున్నప్పుడు ఎవ్రీ మంత్ కే అలా రెంట్స్ కట్టుకుంటూ ఎందుకు మనీ వేస్ట్ అనిపించి మేము డిసైడ్ అయ్యాము ఒక సెకండ్ ఏమంటారు సెకండ్ సెకండ్ హ్యాండ్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాము సిటీలో అదే మాకు చాలా కాస్ట్ పడుతుంది ఎందుకంటే మేము త్రీ బిహెచ్కేకి వెళ్ళాము ఎప్పటి నుంచో మాకు త్రీ బిహెచ్కే తీసుకోవాలి బికాస్ మాది పెద్ద ఫ్యామిలీ అందరూ వస్తూ ఉంటారు అలాంటప్పుడు టూ బిహెచ్కే అంటే కష్టం అవుతుంది అందుకని త్రీ బిహెచ్కే అనుకొని ప్రజెంట్ మేము ఉంటున్న ఇల్లు తీసుకున్నాము ఇది కొత్తది కాదు పాత తీసుకున్నాము తీసుకొని రెనోవేట్ చేసుకున్నాము మీలో చాలా మందికి తెలుసు మా ప్లాన్ ఏంటి అంటే బడ్జెట్లో అయిపోవాలి అంటే ఈఎంఐస్ కట్టుకున్నప్పుడు ఇంకా లైఫ్ లాంగ్ ఒకే ఇంటికి ఈఎంఐ కట్టుకుంటే ఇంకో ఇల్లు కొనుక్కోలేము కదా అందుకని సెకండ్ హ్యాండ్ కాంప్రమైజ్ అయ్యి నచ్చింది సాటిస్ఫైడే మేము ఉంటున్న ఇంటితో అయితే బట్ మాకైతే డ్రీమ్ హౌస్ అంటే ఎప్పుడు ఇండివిజువల్ హౌసే అనమాట ఇప్పుడు మేము చూపిస్తున్న హౌస్ ఒక డ్రీమ్ హౌస్ లాగా ఎప్పటికైనా అలాంటి ఇల్లు కొనుక్కొని అలా సెటిల్ అయిపోవాలన్నమాట కొంచెం పిల్లలు అయ్యే టైంకి మనకి కొంచెం రిటై రిటైర్మెంట్ తీసుకొని హ్యాపీగా మంచిగా టైం స్పెండ్ చేయడానికి వీకెండ్స్ ఫ్యామిలీతో ఒక ఫామ్ హౌస్ లాంటిది చూపిస్తున్నాను మీకు నాకు మా హస్బెండ్ వల్ల ఇంకా ఇంకా బాగా నచ్చింది అంటే ఆ ఇల్లు చూపించేటప్పుడు తనకి ఉన్న ప్లాన్స్ చెప్పారనమాట ఇలాంటి ఇల్లు కొనుక్కుంటే ఎలా మనం దీన్ని చేసుకోవచ్చు అనేది తన ప్లాన్స్ తను ఎక్స్ప్లెయిన్ చేశారు అది చెప్తుంటే నాకు ఇంకా బాగా నచ్చింది సో ఈ ప్లేస్ ఏంటంటే సిటీయే కాకపోతే ఈ హౌస్ ఓనర్కి ఇక్కడ ఒక డెబ్భై ఎకరాలు పొలాలు ఉన్నాయన్నమాట సో చుట్టూరా పొలాలు ఉండయి మధ్యలో అతని హౌసెస్ హౌసెస్ ఉన్నాయన్నమాట అందువల్ల ఏదో ఒక పల్లెటూరు ప్లేస్కి వెళ్ళినట్టు లేదంటే ఎక్కడికో దూరంకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది బట్ ఇది సిటీ అనమాట కొంచెం ఇలా మనం బయటకు వస్తే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది హైవే వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది చుట్టూరా పచ్చని పొలాలు చెట్లు ఎంత బాగుంటుందంటే అండ్ ఇక్కడ కోల్డ్ ఫామ్ ఇవన్నీ ఉన్నాయి అవి చూపించడానికి అమ్మ వాళ్ళకి తీసుకొచ్చాము ఇది నేను సెకండ్ టైం వెళ్ళడం అక్కడికి ఇంతకీ హౌస్ ఎవరిది అంటే మాకు తెలిసిన వాళ్ళది సో ఇక్కడ మామిడి తోటలు కొబ్బరి తోటలు అండ్ ఆవులు అండ్ వాట్ నాట్ అన్నీ కూరగాయలు చెట్లు మొక్కలు అన్నీ ఉంటాయి అన్నమాట అండ్ ఇది హౌస్ ఈ హౌస్ వచ్చి హాఫ్ ఉంటుంది అనమాట ఇది ఒక ఓల్డ్ టైప్ హౌస్ అనమాట ఈ వీడియోలో నేను సరిగ్గా చూపించలేకపోయాను బికాజ్ నేను ఒకటి ఏమంటారు సెల్ఫీ స్టిక్ పట్టుకున్నాను అది బాగాలేదనమాట దానివల్ల చాలా షేకి షేకి వచ్చి చాలా వీడియో నేను డిలీట్ చేసేసాను హాఫ్ ఎకర్లో ఎంత పెద్ద హౌస్ అంటే ఇక్కడ ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు ఈజీగా హ్యాపీగా పడుకోవచ్చు అనమాట ఫుల్ మంచిగా రిలాక్స్ అవుతూ క అంటే కంజెస్టెడ్గా లేకుండా ఉండవచ్చు అండ్ ఇక్కడ ఫంక్షన్స్ లాంటివి చేసేసుకోవచ్చు అండ్ ఏమైనా పార్టీస్ పెట్టుకోవచ్చు వీకెండ్స్ ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఒక ఫామ్ హౌస్ లాగా బికాస్ ఇది సిటీ ఎన్విరాన్మెంట్ ఉండదు ఒక చుట్టూర కొండలు పచ్చని చెట్లు ఇవన్నీ కనిపిస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇది యాక్చువల్గా ఫీల్ అవ్వాలన్నమాట అక్కడికి వెళ్ళి సో సెంటర్లో ఒక హౌస్ ఉంటుంది అండ్ చుట్టూరా స్పేస్ ఉంటుంది అనమాట అండ్ ఆ చుట్టూరా మళ్ళీ చిన్న చిన్న రూమ్స్ లాగా ఉంటాయి అంటే గోడౌన్స్ లాగా అంటే వీళ్ళకి ఇక్కడ పండిన పంటలు అన్నీ పెట్టుకోవడానికి అదంతా ఉంటుంది అండ్ మేడ పైన కూడా హౌస్ ఉంటుంది ఇది సెంటర్ అంటే మధ్యలో ఉన్న ఇల్లు మధ్యలో ఏంటంటే పెద్ద హాలు చిన్న వరండా అండ్ త్రీ బిహెచ్కే అనమాట త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి సో తను ఇది చూపించినప్పుడు తన ప్లాన్ ఏం చెప్పారు అంటే ముందు యాక్చువల్గా వీళ్ళు ముందు సైడ్న ఇంకా ఫ్రంట్న మొక్కలు పెంచుకుంటున్నారు లైక్ కూరగాయల మొక్కలు కానీ ఏదైనా పువ్వుల మొక్కలు కానీ టమాటోలు బెండకాయలు ఇలా అలాంటివన్నీ పండించుకుంటున్నారు అనమాట అండ్ మోస్ట్లీ ఇక్కడ పండిన వాటితోనే వాళ్ళు తింటారంట అది మనం యూస్ చేసుకోవాలి అనుకుంటే చక్కగా అక్కడ ఒక చిన్న స్విమ్మింగ్ లాగా చెట్లు అవన్నీ మొక్కలు అవన్నీ పెంచుకుంటూ ఒక కార్నర్కి చిన్న స్విమ్మింగ్ పూల్లా కట్టుకోవచ్చు అండ్ ఇట్ కి పిల్లలకి ఆడుకోవడానికి చిన్న ఎంటర్టైన్మెంట్ లైక్ ఉయ్యాళ్ళు ఇలాంటివి పెట్టుకోవడం అండ్ ఫుల్ స్పేస్ ఉంటుంది కాబట్టి బయట ఫ్యామిలీ అందరూ రిలాక్స్ అవుతూ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అన్నట్టు దాన్ని చెప్పారు అండ్ చుట్టూరా హౌసెస్ ఉన్నాయని చెప్పాను కదా అది చూపిస్తాను కదండి అండ్ మీరు ఎవరైనా ఇలాంటి హౌస్ ఎప్పుడైనా చూసారా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒక ఓల్డ్ టైప్ హౌస్ అనమాట ఓల్డ్ కన్స్ట్రక్షను కాకపోతే ఇక్కడ ప్రజెంట్ పెద్దవాళ్ళు ఉంటున్నారు అంటే పిల్లలు అందరూ వాళ్ళ పిల్లలు అందరూ ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఓన్లీ వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఉంటున్నారు అనమాట సో వాళ్ళు మెయింటైన్ చేయలేక ఇంత పెద్ద హౌస్ని కొంచెం పరిస్థితి బాగాలేదు లేకపోతే నీట్గా వెల్ మెయింటైన్డ్ కండిషన్లో ఉంటే ఇంకా బాగుంటుంది నేను చెప్పాను కదా సైడ్కి మొక్కలు ఉన్నాయి అని ఇవే ఆరుష్కి అక్కడ ట్రాక్టర్ నచ్చేసింది వాడు అది చూసి దాన్ని ఎక్కే ఉన్నాడు వచ్చినప్పటి నుంచి అది స్టార్ట్ చేయాలంట వాడు దానిపైన వెళ్ళాలంట అది వాడు బాధ ఆ ట్రాక్టర్ ఎందుకు అంటే ఇలాంటి అతనికి చాలా ఉన్నాయి చుట్టూరా నువ్వులు ఇవన్నీ పంటలు ఇవన్నీ ఉంటాయంట వాటిలోకి అన్నిటిలోకి వెళ్తూ ఉంటాయి అన్నమాట అండ్ ఇక్కడ పక్కనే మెట్లు ఉంటాయి ఆ మెట్లకి పైకి వెళ్తే మళ్ళీ అక్కడ ఒక నాలుగైదు రూమ్స్ లాగా అంటే ఒక ఇల్లు లాగా ఒక ఏమంటారు ఒక స్ట్రైట్ బెడ్రూమ్స్ ఉండి అండ్ పక్కపక్కన బెడ్రూమ్స్ ఉండి మళ్ళీ అక్కడ ఉంటుంది అండ్ ఇవన్నీ చెప్పాను కదా స్టోరేజ్కి యూస్ చేస్తున్నారు ఇక్కడ ఏమైనా పండినవి అవి పెట్టుకోవడానికి అలా అనమాట అండ్ మళ్ళీ ఇటు సైడ్కి వస్తే స్ట్రెయిట్గా బెడ్రూమ్స్ అన్నీ ఉండి మళ్ళీ ఒక ఇల్లు ఉంటుంది అనమాట సో ఇక్కడ మీకు ఒక ఏరియా చూపిస్తున్నాను కదా స్ట్రెయిట్గా ఇక్కడ ఫంక్షన్స్ లాగా ఏవైనా చేసేసుకోవచ్చు హ్యాపీగా ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబెర్స్కి హ్యాపీగా చేసుకోవచ్చు అంటే ఇంటి దగ్గరే ఫంక్షన్ చేసుకొని అలాంటివి బాగుంటుంది కదా చక్కగా సరదాగా ఇంట్లో ఫంక్షన్స్ చేసుకోవడం అంటే ఈ రోజుల్లో మనం ఫ్లాట్స్లోని ఇలాంటి ఎన్విరాన్మెంట్లో కష్టం బట్ ఇక్కడైతే చాలా బాగుంటుంది సో మెయిన్గా మేము ఎందుకు వచ్చాము అంటే కొన్ని పనులు ఉన్నాయి దారిలో వేరే పనులు అవి చూసుకుంటూ ఎలాగో ఇక్కడి వరకు వచ్చాము కదా సరే ఇక్కడ చెట్లు మామిడి తోటలు ఇవన్నీ ఉన్నాయి వీళ్ళు మామిడికాయలు అవి తీసుకుందరు రండి అని చెప్పి అన్నారు సరే అలా సరదాగా నాకు కూడా ఇష్టం అని చెప్పాను కదా ఇలాంటి ఎన్వైర్ ఎన్విరాన్మెంట్ అంటే అందుకని వచ్చాము ఇక్కడ చూసారా వీళ్ళు ఇక్కడే కుక్ చేస్తారు కిచెన్ ఆల్రెడీ సెపరేట్గా ఉంది కానీ మెయిన్గా ఇక్కడే కుక్ చేసుకుంటారు అనమాట సో ఈ అంతా పైకి వెళ్ళిపోతుంది క్లైమేట్ కూడా చాలా ప్లస్ అయింది అనమాట అప్పటి వరకు కొంచెం ఎండగా ఉంది బట్ సడన్ గా క్లైమేట్ అంతా మబ్బుగా మారిపోయి వర్షం కూడా పడింది చూసారు కదా క్లైమేట్ మారుతుంది మెల్లిగా అండ్ ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఆ టైంలో చాలా బాగుంది ఇక్కడ మామిడికాయ తోటలు ఇవన్నీ ఉంటే అవి చూడడానికి వచ్చాము అండ్ లంచ్ టైం అవుతుంది సరే ఫస్ట్ లంచ్ చేసేసి ఆ తర్వాత మంచి టైం స్పెండ్ చేద్దామని మేము ఇక్కడ చెట్టు కింద కూర్చొని తింటున్నాము ఆ ఫీల్ రావడానికి అండ్ ఇంట్లోంచి కుక్ చేసి పట్టుకొచ్చాము బయట ఏది తినే ఛాన్స్ లేదు అండ్ తినడం కూడా మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే ఆ రోజు సండే కాబట్టి వెజ్ బిర్యానీ చేసాము అండ్ చికెన్ కర్రీ చేసాము మార్నింగ్ లేచి ఒక మమ్మీ నేను కలిసి ప్రిపేర్ చేసేసుకున్నాము లెవెన్ కల్లా స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయొచ్చు అని యాక్చువల్గా హౌస్ని నేను మీకు సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయాను కానీ ఒక బ్యూటిఫుల్ హౌస్ అనమాట దాన్ని నీట్గా మెయింటైన్ చేసుకొని యూస్ చేస్తే చాలా బాగుంటుంది బట్ కొంచెం మెయింటెనెన్స్ అనేది కష్టం అంత పెద్ద హౌస్ని క్లీన్ చేయడం అన్న లేకపోతే రెగ్యులర్గా మంచి కండిషన్లో పెట్టడం అన్న కూడా చాలా కష్టమే పాపం ప్రజెంట్ వాళ్ళకి అదే ఏమంటారు ప్రాబ్లం అవుతుంది అండ్ చెప్పాను కదా వెజ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ఇంకా రైతా అవి సింపుల్గా అలా ప్యాక్ చేసుకొని తెచ్చేసుకున్నాము అండ్ హ్యాపీగా చెట్టు కింద బయట క్లైమేట్ బాగుంది కాబట్టి ఆ ఫీల్ కోసం ఇక్కడే కూర్చొని తింటున్నాము ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అలా మొత్తం తిరుగుతున్నాం అనమాట ఏమంటారు జామ్ చెట్లు కూడా ఉన్నాయి మంచి జామకాయలు ఎంత టేస్ట్గా ఉన్నాయో అండ్ మ్యాంగోస్ అసలు ఇప్పటి వరకు అంత మంచి టేస్ట్ ఉన్న మ్యాంగోస్ తినలేదు అంత బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఇది డ్రెస్ కంప్లీట్ వ్యూ ఫైనల్గా ఇప్పుడు చూపించడం అయింది నాకు బాగుంది లైక్ బ్లూ కలర్లో చెప్పాను కదా ఇంకా హ్యాండ్స్ ఏమిటంటే హ్యాండ్స్ ఉన్నాయి కాకపోతే షార్ట్ హ్యాండ్స్ లాగా వస్తాయి అనమాట సో నాకు కొంచెం కంఫర్టబుల్గా లేక నేను స్ట్రగ్ వేసుకున్నాను అండ్ ఫుల్ ప్లెయిన్ బ్లూ వచ్చింది కదా దానికి ఏదైనా కొంచెం కలర్ యాడ్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఆ స్ట్రగ్ వేసుకున్నాను అండ్ ఆరుషేమో నేను తెంపడానికి వెళ్తుంటే వాడే తెంపుతాడంట అండ్ ఆ రోజు ఎందుకో చాలా గోల్ పెట్టాడు అస్సలు కామ్గా లేడనమాట యాక్చువల్గా వాడికి ముద్దు ఎక్కువైపోయింది అందరూ ఇక్కడే కదా వీడు మా ఇంట్లో ఫస్ట్ కదా సో డాడీ వాళ్ళు ముద్దు చెప్పాలంటే మెయిన్గా మా హస్బెండ్ ముద్దు ఆ తర్వాత డాడీ అనమాట ఒకళ్ళు తప్పిస్తే ఒకళ్ళు ఇంకా అలా ముద్దు చేయడం వల్ల ఆ రోజు చాలా అల్లరి చేశాడు ఇంకా మేనేజ్ చేయడం చాలా కష్టమైంది వాడిని ఇంకా వర్షం స్టార్ట్ అయింది సడన్గా చెప్పాను కదా ఎంత బాగుందంటే క్లైమేటు ఇంకా చెప్పలేను చాలా చాలా ప్లెజెంట్గా వెనక హాయిగా అనిపించింది మంచి రిలాక్స్డ్ టైం స్పెండ్ చేసాము నాకు నార్మల్గా బయటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం చాలా ఎనర్జీ వచ్చేస్తుంది బయటికి వెళ్తే నాకు ఈ టైంలో అస్సలు ఎక్కడికి వెళ్ళడం అవ్వట్లేదు కదా ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అనేవి చాలా హ్యాపీనెస్ని ఇస్తున్నాయి అందుకే అన్నిసార్లు చెప్తున్నాను చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాము అని బాబోయ్ ఈ టైంలో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రెగ్నెంట్ అవ్వడం అనేది అసలు చాలా బ్యాడ్ టైం అన్నమాట ఏది జరగదు సరిగ్గా అటుగా కొంచెం వెళ్తారులే కొంచెం अगले <Bye. laughs> <Bye. Bye. Bye. laughs> ఫైనల్గా ఆరుష్ కోరిక అలా తీరింది ట్రాక్టర్ ఎక్కించాను అయినా వాడు ఇంకా ఏడ్చాడు ఇంకా కొంచెం సేపు ట్రాక్టర్ పైన వెళ్తాను అని చెప్పి ఆ తో వెళ్ళిపోతాను అని ఎంత ఏడ్చాడో వాడికి ట్రాక్టర్లు జీప్లు ఇవన్నీ సరదా అనమాట అండ్ జల్లికి కూడా అలాగే మా చెట్ల నుంచి కాయలను తెంపడం ఇవన్నీ ఇష్టం సో ఇక్కడ అది మొయలేకపోతుంది ఆ స్టిక్ని అయినా కూడా కష్టపడి కొన్ని కాయలు తెంపింది చాలా టేస్టీగా ఉన్నాయి ఈ కాయల గురించి చెప్పాను ఎంత బాగున్నాయంటే ఫైనల్గా ఈ సీజన్లో మ్యాంగో సీజన్లో లాస్ట్ పళ్ళు ఎంత బాగున్నాయంటే చెప్పలేను ఆ తర్వాత ఇతను వచ్చి మాకు కొంచెం హెల్ప్ చేసి కొన్ని తెంపాము అండ్ అలా ఆ రోజు మంచిగా హ్యాపీగా టైం స్పెండ్ చేశాము అదే మీతో షేర్ చేశాను అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ స్టే హ్యాపీ స్టే హెల్దీ